ఉద్యోగం నన్ను చట్టాలను చట్టాలను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా వామపక్షాలు, రైతు సంఘాలు, భారత్ బంధులు పాల్గొంటున్న సందర్భంగా వరంగల్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు వాణిజ్య వ్యాపార వర్గాలందరూ కూడా ఈ బంద్లో పాల్గొని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే కార్యక్రమంలో మీరంతా భాగస్వాములు కావాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఈరోజు రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే రైతులను మరింత ఇబ్బందులు పడే పద్ధతిలో మళ్ళీ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈ రైతాంగాన్ని పక్కన పెట్టేసి కార్పొరేట్లకు వ్యవసాయ భూమిని ధారాదత్తం చేయాలని చెప్పని కుట్రలో భాగంగానే మోడీ ప్రభుత్వం ఈరోజు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడం జరిగింది. అట్లాగే నిత్యావసర సరుకుల ధరలను కూడా ఈరోజు అదుపు చేయకుండా చట్టంలో పెట్టడం జరిగింది. నిత్యావసర సరుకులను బ్లాక్ మార్కెట్ ఈరోజు చట్టబద్ధం చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈరోజు ఈ చట్టాల వల్ల వ్యవసాయ మార్కెట్లన్నీ మూతపడే ప్రమాదం ఏర్పడుతూ ఉంది. వ్యవసాయ మార్కెట్లో పనిచేసే వేలాది మంది కార్మికులు ఈరోజు రోడ్లను పడే ప్రమాదం ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల భవితవ్యం కనుక మోడీ ప్రభుత్వం కోరుకుంటే వారికి రైతులకు మంచి చేయాలని చెప్పు కనుక మోడీ ప్రభుత్వం భావిస్తే వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పని ఎంసీపీఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల లోపల రద్దయ్యేంత వరకు మోడీ గద్దెదిగేంత వరకు పోరాటాలు తీవ్రం చేస్తామని చెప్పని సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. పనాస ప్రసాద్, ఎంసీపీఐ, అర్బన్ జిల్లా కార్యదర్శి.